హాయ్ అందరికీ, స్పెషలీ మాకు అంటే మా బిగ్ బాస్ 1 టీం అందరికీ సంపు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నది గట్టిగా 3 రోజులు అయినా కూడా ఆ 3 రోజుల్లోనే మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చాడంటే, తను ఎందుకు వెళ్ళిపోయాడు, తను ఎందుకు వెళ్ళిపోయాడు, అయ్యో ఉంటే బాగుండేది అని చాలాసార్లు ఫీల్ అయ్యాం. ఎస్పెషల్లీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, ఇంట్లో అందరూ పెద్ద గొడవతో ఫుల్ ఫైర్ అయిపోయి కొట్టుకుంటున్న సమయంలో నా దగ్గరకు వచ్చి, అమ్మ సన్నపిన్న ఛార్జర్ ఉందా అంటే, నాకు అప్పుడు కనెక్ట్ అయిపోయాడు, ఏ మనలాంటి ఒక కామెడీ క్యారెక్టర్ మనకు దొరికింది అని. కానీ కాస్త ఏదో షేర్ చేసుకునే లోపు, మా సంపు స్పెషల్లీ 4 గోడల మధ్య ఉండకూడదు, ఉంటే ఇలాంటి ట్రైలర్లు ఇలాంటి సినిమాలు మనకి రావు, అందుకే బయటకు వచ్చేసాడు కాబోలు. ఇంకా సినిమా విషయానికి వస్తే మాత్రం నిజంగానే ఇందాక మారుతి గారు చెప్పినట్టు, కొబ్బరి చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లు మన ఒంటికి ఎంత చలవో, సంపు చేసే కామెడీ కూడా మన ఒంటికి ఇంటికి చాలా ముఖ్యం. సో ఈ సినిమా కోసం సంపు పడ్డ కష్టం మేము కలుస్తూ ఉంటాం కాబట్టి, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాకు బాగా తెలుసు. అండ్ ఇప్పుడే విచ్చేసిన మన బిగ్ బాస్ 1 టైటిల్ విన్నర్ శివబాలాజీ గారికి సాదర స్వాగతం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా ఇద్దరికే తెలియకుండా గూస్ బంప్స్ వచ్చి లేచి నుంచుని అర్రే వా సంపు అని చెప్పాలనిపించింది. అది మాత్రం ఏది ఎవరు ప్రిపేర్ అయినా కూడా జరిగేది కాదు సంపు, అది హార్ట్ఫుల్గా వచ్చిన ఫీలింగ్. అది ఎలాగో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి శివబాలాజీ గారు కూడా స్టేజ్ పై జాయిన్ అయితే బాగుంటుంది. లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. ట్రైలర్ చూస్తేనే ఈ లెవెల్లో అరుపులు వినిపించాయి అంటే మాత్రం సినిమా చూస్తే ఎలా ఉంటుందో మాకు అర్థమైపోయింది. కొబ్బరి మట్ట అనే సినిమా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు డబ్బులు తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మట్టలు మట్టలు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ బిలవ్డ్ సంపూర్ణేష్ బాబు అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ కొబ్బరి మట్ట. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 1 టైటిల్ విన్నర్ శివబాలాజీ గారు మాట్లాడుతారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.